నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో ప్రతిదీ అద్భుతమే. అందులోనూ మన నగరపాలక సంస్థ పనితీరు అత్యద్భుతం. ఇప్పుడు ఒక మంచి ఆర్టికల్ మీ ముందు ఉంచబోతున్నాం. అది చూసిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి అత్యద్భుత నైపుణ్యంతో నిరుపయోగమైన కట్టడాలు నిర్మించడంలో వీళ్ళకి ప్రపంచంలోనే ఉత్తమ ఇంజనీర్ అవార్డు ఇవ్వచ్చేమో. ఎందుకంటున్నారా, ఒకసారి బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గరలో ఒక డ్రైనేజ్ నిర్మాణం చేశారు. ఎవరైనా డ్రైనేజ్ నిర్మాణం చేస్తే కొద్దిగా అటు ఇటు వంకరగా చేస్తారు, కానీ మన వాళ్ళు అసలు సంబంధం లేకుండా డ్రైనేజ్ అనేది నిర్మాణం చేపట్టారు. అది ఎలా చేపట్టారు ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడ మా విజువల్ లో అర్థం కాకపోతే వెళ్ళి చూస్తే మన నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగానికి మాత్రం వారికి ఖచ్చితంగా సన్మానం చేస్తారు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఎక్కడైనా వంపు అంటే ఒక అడుగు రెండు అడుగులు ఉంటుంది, ఇక్కడ సుమారుగా 20 అడుగులు వంపు పెట్టి ఎల్ షేప్ లో డ్రైనేజ్ కట్టారు. ఎందుకు కట్టారంటే అది వాళ్ళకే తెలియాలి. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయనేది పలువురి మాట. ఎందుకు అలా అంటే క్వారీ మార్కెట్ దగ్గర నుంచి కంబాల్ చెరువు వరకు స్ట్రైట్ డ్రైనేజ్ ఉంటుంది, మొత్తం పల్లం. క్వారీ మార్కెట్ ఏరియాలో కురిసిన వర్షం కూడా సుమారుగా కంబాల్ చెరువు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మన వాళ్ళు కట్టిన డ్రైనేజ్ జయకృష్ణాపురంలో జస్ట్ ఎల్ షేప్ టర్నింగ్ని రెండు చోట్ల, ఒకటి చిన్న ఎల్ షేపు ఇంకోటి పెద్ద ఎల్ షేప్ టర్నింగ్లు దాటుకుని మన కంబాల్ చెరువు వరకు పల్ల ప్రాంతానికి రావాలి. ఇది ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం చేశారు, ఎవరి స్వలాభం కోసం చేశారు? ఒకవేళ ఎంక్రోచ్మెంట్లో మిగిలిన వారి స్థల సేకరణలో జాప్యం అయితే ఈ చిన్న ముక్కలు మాత్రమే ఎందుకు కన్స్ట్రక్షన్ చేసినట్టు? సాధారణంగా కన్స్ట్రక్షన్ చేస్తే 1 కిలోమీటరో లేకపోతే 1/2 కిలోమీటరో అలా చేస్తారు. ఇక్కడ కేవలం 50 అడుగులు 100 అడుగులు మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని తీర్చిదిద్దేశారు అందంగా, టైల్స్ కూడా వేసేసి. ఇక్కడ దానివల్ల మరి తర్వాత డ్రైనేజ్ ఎప్పుడు కడతారో అంటే ఆ డ్రైనేజ్ రెడీ అయ్యేసరికి ఈ డ్రైనేజ్ మొత్తం పూడుకుపోతుంది. ఖచ్చితంగా ఆల్రెడీ పూడుకుపోయింది, చూడండి, మీరే చూడండి. మరి ఇప్పుడు అత్యద్భుత నైపుణ్యంతో నిరుపయోగమైన కట్టడాలు నిర్మించడంలో వీళ్ళకి ప్రపంచంలోనే ఉత్తమ ఇంజనీర్ అవార్డు ఇవ్వచ్చేమో ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే వీళ్ళ చేసే పని తలా తోకాలేని పని అని, ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగపరుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇంజనీర్లు చదువుకున్నారా చదువుకున్నారా అనే సందేహం ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కలుగక మానదు. ఇక వాళ్ళు చదువుకున్నారా చదువుకున్నారా అనే విషయం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు ప్రజలు.